ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ వాళ్ళకే మాజీ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ మాజీ శాసనసభ్యులు, ఇలాంటి గౌరవానికి అస్సలు అర్హత లేని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ గ్యాంగ్. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం జూన్ 4వ తారీఖు ఫలితాలు వెలువడిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ గ్యాంగ్ అందరూ కూడా చల్లా చెదిరైపోయి చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళలో పోయి తలదాచుకున్నారంట. సరే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానికి రాజ్యాంగానికి లోబడి రూల్ ఆఫ్ లా పాటిస్తా, మేము కక్ష సాధింపు, కక్షా రాజకీయాలకి, ముఠా రాజకీయాలకి దూరం అని వాళ్ళు వ్యవహరించే తీరు వల్ల మెల్లగా ఈ పీతలన్నీ బయటికి మెల్లమెల్లగా ఒకటి బయటకు వస్తున్నాయి. వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం మా మీద కక్ష సాధిస్తుంది, మమ్మల్ని వేధిస్తుందని చెప్పేసి వాళ్ళ సహజ సిద్ధమైన అలవాటైన ఈ విక్టిమ్ కార్డు వాడదామని చూస్తున్నారు. అందుకనే వాళ్ళు ఢిల్లీ పోయి దానికన్నా ముందే ఢిల్లీ పోయి లొల్లి లొల్లి చేసి వచ్చాడు. ఇక్కడ వాళ్ళకి ఒక అలవాటైన మిచ్చి ఏంటంటే ఏడుపు ముఖంతో ఎరుచూపులు చూసుకుంటా, నేను పిచ్చివాడిని, నేను అమాయకుణ్ణి, నన్ను ఒంటరిని చేశారు, నన్ను అందరూ వదిలేశారు, నా మీద దాడులు జరుగుతున్నాయి, నా మీద దొంగకేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయరని గతంలో ఆయన వాడిన అస్త్రం మళ్ళా బయటికి తీసి దాన్ని వాడదామని చూస్తాం. అయితే విచిత్రంగా ఇక్కడ రగిలిపోయిన 5 సంవత్సరాల పాటు చాలా దారుణంగా వేధించబడిన, అరాచకానికి గురైన, అణిచివేతకు గురైన, నిర్బంధానికి గురైన ఈ 3 పార్టీల శ్రేణులు ఎవరో కూడా, శ్రేణులు ఎంత రగిలిపోతున్న ఈ ప్రభుత్వం మాత్రం చాలా సమయంలో పాటిస్తాం. ఇది వాస్తవం. శ్రేణులైతే వాళ్ళ పార్టీ నాయకులు కానీ, పార్టీ అభిమానులు కానీ, ఆయా పార్టీల అభిమానులు కానీ, సాధారణ ప్రజలు కూడా వీళ్ళ తోలు తీసి ఎండయ్యాలని కోరుకుంటా ఉన్నారు. అది వాస్తవం. కానీ వీళ్ళు చాలా సమయంలో పాటించి వాళ్ళకి చట్ట ప్రకారం వెళ్దాం అనుకుంటున్నారు, అదే రకంగా వెళ్తున్నాం. ఖచ్చితంగా 1 బై 1 వస్తూ ఉంది. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ రథం తగలబెట్టడం కానీ, కుక్క నోట్లో కర్ర పడితే ఏ రకమైన శబ్దాలు వస్తాయి, ఎటువంటి వచ్చాడు వాళ్ళు మాట్లాడటానికి, దానివల్ల వీళ్ళు ఎవరన్నా రియాక్ట్ అయ్యి వచ్చి రెండు పీకుతారేమో, అదిగో లబోదీబోమంటే దాన్ని డైవర్ట్ చేద్దాం, ఈ లడ్డు వ్యవహారం నుంచి డైవర్ట్ చేద్దామని ఈ వరద సాయాలు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం తాలూకు ప్రతిష్ట, పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్ష, ఇలాంటివన్నీ ప్రాయశ్చిత్తం చేసుకోవడం, ఇదంతా కూడా ఒక రకమైన ఇమేజ్ బిల్డప్ అయిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే ఇది ఇలాంటి దాన్ని ఎవడో చర్య ఆపేస్తే ఆగదండి. ఎందుకంటే వాళ్ళు చాలా గౌరవం పొందారు. ఎందుకంటే సాధారణ మానవుడు ఎవడైనా సరే వీళ్ళ అనుభవించి బయటకు వచ్చిన తర్వాత, ఈ చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత, వాళ్ళ చేతిలో అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు ఎగరేసి ఎగరేసి తొందర కింద పడి లోపల మళ్ళీ 2 సార్లు తొంతారు. అంత దారుణమైన వేధింపులకు గురయ్యారు. కానీ వీళ్ళు ఇంత సంయమనం పాటించి చట్ట ప్రకారం వెళ్ళినప్పటికీ, వీళ్ళు చట్ట ప్రకారం వెళ్తే కూడా మన భారత రాజ్యాంగం, భారత శిక్షా స్మృతిలో ఎంత కఠినంగా ఉంటాయండి శిక్షలు, దాన్ని అమలు చేసేవాడు పెర్ఫెక్ట్గా ఉంటే కనుక ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేవండి ఇటువంటి కోడ్డు. కాబట్టి వాళ్ళకి అదే గుబులు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాస్త తెలివైన వాడు, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచనాపరులు, వాళ్ళకి మళ్ళీ దొంగ కేసులు పెట్టి తెల్లవారుజామున గోళ్ళ దూకి అరెస్ట్ చేసి అబాసు పాలయ్యి కోర్టులో గోడ కుర్చీలేసే పరిస్థితి ఉండదు. ఇక్కడ కూలంకషంగా క్షేత్రస్థాయిలో మైక్రో లెవెల్లో పర్ఫెక్ట్గా విచారణ జరిపి దర్యాప్తు చేసి ఆధారాలు సహా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. లడ్డు విషయమైన జత్వాని మీరు మూర్తి గారు ఆ విషయాన్ని వెలుగులో తీసుకొచ్చిన తర్వాత తక్షణం స్పందించారు, ఇవాళ వాళ్ళకి సస్పెండ్ అయిపోయారు. ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు అంతఃపురం వెళ్ళిపోతుంది ఆ కేసు మెల్లగా పాపుకుంటాను. నెక్స్ట్ రఘురామ కృష్ణరాజు గారు, అలా 1 బై 1 వీళ్ళకి గుబులు వచ్చేస్తుందండి, దిగులు వచ్చేస్తూ ఉంది. అందుకనే వాళ్ళ తాలూకు ఆ బృందాన్ని బయటికి దింపాడు ఇవాళ. ఎన్నాళ్ళు దాక్కున్నారు, సరే వీళ్ళేమి చర్యలు లేవు, మనకేం పర్లేదని. వీళ్ళు విచారణకు పిలుస్తుంటే పార్టీ ఆఫీస్ మీద ఆల్రెడీ ఉన్న కేసులు విచారణ పిలుస్తుంటే తెలీదు, ఏమో గుర్తులేదు, ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడినామండి లెక్కతాం. కానీ వీళ్ళని చంద్రబాబు నాయుడు గారి కూటమి పెద్దలు శాశ్వత సమాధి చేయబోతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్
వాళ్ళు అక్కడ అపచారం చేసి మరీ అపచారం చేసిన దాన్ని సమర్థించుకుంటా మాట్లాడిన కొడాల నాని కానీ దుర్గమ్మ వారి వెండి సింహాలు అపహరించి అలాగే సింహాచల దేవస్థానం సంబంధించి అశోక్ గజపతిరాజు గారిని దూషించిన వ్యక్తుల్ని వీళ్ళు చర్మం ఒలిచేయాలండి. చట్ట ప్రకారం చట్టంలో కూడా ఉంటుంది వీళ్ళకి అంత దారుణంగా చేయాలి. ఎందుకంటే దాన్ని కొంచెం ఉపశమనం కలిగించి వాళ్ళు మెల్లమెల్లగా చేస్తుంటే వాళ్ళు కొమ్ములు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో నిన్న మొన్న ఆవిడ్ని ఆ మహిళా కమిషన్ ఆ రూల్ ప్రకారం తొలగిస్తే సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఇంకా ఏంటి మా ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత వాళ్ళు నియమించిన వాళ్ళు పోయిన తర్వాత సాధారణంగా ఇటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరో కూడా మేము ఈ పనిచేయము మేము రాజీనామా చేసి పోతారు స్వచ్ఛందంగా సరే ఉంటే ఉంటారన్నారు. ఇక ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ వీళ్ళ కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ధైర్యం ఏంటంటే 15 ఏళ్ళు 11 ఏళ్ళు బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు ఇతను. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు ఆలోచన చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి అతను గతంలో రోజు కొంత తప్పులు చేశాడు అతను అతని గ్యాంగ్ ఖచ్చితంగా అంటే జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు అంటే ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి ఆ కోర్టు నుంచి ఆ కోర్టుకి వెళ్ళడానికి 6 వారాలు 9 వారాలు టైం ఇవ్వటం శిక్ష పడిన తర్వాత వాయిదాలు ఇవన్నీ ఉండకూడదండి. తక్షణం ఇన్స్టెంట్ కాఫీలాగా వీళ్ళకి వీళ్ళకి విచారణ జరగాలి. వీళ్ళకి కోర్టులో వాయిదాలు లేకుండా వీళ్ళ మీద విచారణ జరిపి జడ్జిలు ప్రత్యేకమైన ఆర్డినెన్స్ చేయాలి. వీళ్ళందరి చేత వీళ్ళందరితో దోషులుగా నిరూపించి శిక్ష వేయాలి. కింద కోర్టులో శిక్ష ఖాయమైతే అతనికి మళ్ళీ పై కోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఇస్తారా? అది కూడా పక్కనే ఉండాలి. ఇదంతా కూడా చెప్పడానికి అతిశయంగాను లేదా విచిత్రంగా అనిపించవచ్చు, ఇది సాధ్యమే. దీన్ని ప్రత్యేకించి వీళ్ళ గురించి చేయాలి. ఎందుకంటే వీళ్ళకున్న సమయం 5 సంవత్సరాలు, తర్వాత అనేటువంటి చూద్దాం. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు దోషులుగా ఎస్టాబ్లిష్ చేసి లోపల పెట్టకపోతే చాలా ప్రమాదం. వీళ్ళని రాష్ట్రం వెలుపల జైల్లో కూడా పెట్టకూడదు, అంటే హైదరాబాద్కు సంబంధించి చెంచలగూడ అలాంటివి కూడా పంపకూడదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే పెట్టాలి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి వాళ్ళకి శిక్ష ఖాయమవద్దు కూడా ఆ డ్రెస్సులు ఇచ్చి అందంగా వాళ్ళ చేతి పనులు చేయించుకోవాలి. ఇలాంటివన్నీ వదలకపోతే వాళ్ళకి ఒక చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిక చేశారు తోలు తీస్తామని చెప్పేసి. ఖచ్చితంగా అది అమలు చేయాలి, ఆయన మాట నిలబెట్టుకోవాలి. ఎందుకంటే లేకపోతే బొడ్డోడను బొడ్డోడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారు, ఎవడెవడో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఆ ధైర్యం భరితీగం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సహించవచ్చు, పవన్ కళ్యాణ్ గారు సహించవచ్చు, లేకపోతే ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ లైన్ ప్రకారం సహించవచ్చు. కానీ ఆత్మగౌరవం ఉన్న తెలుగువాడుగా, ఈ నాయకుల పట్ల అభిమానం ఆదరణ ఉన్నవాళ్ళుగా, ఒక తెలుగువాడుగా ఈ దుర్మార్గంలో దురాగతాలను వదిలించుకుని ఈ చీడ పీడలు వదిలించుకుని ఒక మంచి ప్రభుత్వం తెచ్చుకున్నాం అనేటువంటి తృప్తిలో ఉన్నవాళ్ళు, మన క్లేశానికి కారకులవుతున్న వాళ్ళు మీరు ఎందుకు వదిలేస్తారో? ఖచ్చితంగా ఈ మాట నిలబెట్టుకోవాలి చంద్రబాబు గారు. వీళ్ళు ఎవరిని వదిలిపెట్ట, ఇప్పుడు దొరికారు బయటకు వచ్చారు, పీతలన్నీ బయటకు వచ్చినాయి, కరెక్ట్గా వాళ్ళన్నింటిని బుట్టలో పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఏం ధైర్యం అండి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పైకి మెట్ల మీద నడిచి వెళ్తానంటాడా? నడిచి కాదు, నువ్వు మోకాళ్ళ మీద తీయకుంటే వెళ్ళాలి. నువ్వు కిందే అలిపిరి దగ్గర డిక్లరేషన్ ఇవ్వాలి, ఆ మెట్టు తాగడానికి డిక్లరేషన్ ఇవ్వాలి, ఆ డిక్లరేషన్ ఇచ్చి పైకి ఎక్కాలి. ఇవాళ ఒక సామాన్యుడిగా ఒక సగటు పౌరుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంకటేశ్వర స్వామి గుడి సెట్టింగ్ వేసుకుని స్వామి పక్కన పీటలేసి కూర్చుని అనేక అపచారాలు చేసి దుర్మార్గంగా వివరించి స్వామివారు నిలువు దోపిడీ చేసేసారు. మీరు సాధారణంగా మనం మొక్కుకు నిలువు దోపిడీ ఇస్తాం స్వామివారికి, మీరు స్వామి ఇప్పుడు ఇక్కడ లడ్డూలో కల్తీ వ్యవహారమే కాకుండా స్వామివారి బంగారు ఆభరణాల విషయంలో కూడా మా అందరికీ సందేహం ఉంది. ఆ పరకామణిని ఎక్కడ పంపించారు వీళ్ళు? ఇవన్నీ ఆందోళనగా ఉందండి. ఏ విషయం బయటపడతాం, గుండెలు గొగ్గొమలాడిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా వరదల విషయంలో వాళ్ళు చేసిన ద్రోహం విద్రోహ చర్యలు, ఇది రాష్ట్రంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క విద్రోహ చర్యకి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు మైండ్ కలుషితం, వీళ్ళందరూ కూడా రోగం అని అన్నారు, అందుకని కరోనా అనుమించిన రోగం వీళ్ళందరూ వైరస్ వీళ్ళంతా. వీళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చాలా భద్రంగా ప్రజల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళు చేసే కుట్రలకు అంత ఉండదు. వీళ్ళు ఇంటర్నేషనల్ మాఫియాను మించిన కుట్రలు చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు. ఎందుకంటే వీళ్ళ దగ్గర అంతులేని ధనం ఉంది, దోచుకున్న దోపిడీ చేసిన ధనం అంతా వీళ్ళ దగ్గర పోగడిపోయి ఉంది. ముందు అంతుకునే ఆర్థిక మూలాలు కొట్టాలి, ఆర్థిక మూలాల నుంచి వీళ్ళ దగ్గర నుంచి అలా లాక్కోవాలి ప్రభుత్వం చెప్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోకపోతే ఇవి ధనం మూలం విధం జగత్తు
డబ్బుతో దేని డబ్బుకు లోకం దాసోహం అంటారు. వీళ్ళు దేన్నైనా కొనగలరు, ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలరు, ఎవరినైనా పాదాక్రాంతం చేసుకోగలరు. కాబట్టి ముందుగా ఈ మద్యం విషయంలో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వీళ్ళు చేసిన దోపిడీ అరాచకం మీద కానీ అవినీతి మీద కానీ అపచారాల మీద కానీ కఠినమైన చర్యలు తీసుకుంటా, ఈ విద్రోహ చర్యల మీద కానీ వీళ్ళు ఎవరిని విడిచిపెట్టడం అడుగు తీసి అడిగేయాలంటే వీళ్ళకి 100 కేసులు ఉండాలి వీళ్ళ మీద. ఈ స్టేజ్ నుంచి ఆ స్టేషన్ కి, ఆ స్టేజ్ నుంచి ఈ స్టేషన్, ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి, ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకి, ఆ కోర్టులో బెయిలొస్తే మళ్ళీ కోర్టులో హాజరవటం, ఇలాంటి ఉక్కిరి బిక్కిరి చేయాల. ఇదేం తప్పు కాదండి, మీరు అంత చట్ట ప్రకారమే చేయండి, చట్టానికి లోబడి చేయండి, రాజ్యాంగానికి చట్టానికి లోబడి చేయండి. లేదంటే రకరకాల వ్యక్తులు వస్తారు, రకరకాల వ్యక్తులు వచ్చి రకరకాలుగా వీళ్ళ మీద వీళ్ళని కాపాడడానికి దిగుతూ ఉంటారు. వీళ్ళందరినీ మీరు అప్రమత్తంగా ఉండాలి. ఒక ఆయన తమిళనాడు నుంచి కోర్టులో కేసేస్తాడు, సిబిఐకి ఇవ్వాలంట. జగన్మోహన్ రెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు గారి సిట్టు వేయటం అనేటువంటి శభాష్ అని చెప్పాలి. ఎందుకంటే సిబిఐకి వేస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన అక్రమాస్తుల కేసులు, వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయంలో సిబిఐ అనేటువంటి చమట దత్తమల్ల పనిచేస్తున్నారు, అలాగే పనిచేశారు. ఈ మాట అంటే నేనేమీ మొగపడ పడను. ఎందుకంటే మొన్నటి 11 ఏళ్ళు అయింది అతను వేలి మీద విడుదలై. ఏ రోజున్నా కానీ ఇతను ఇన్ని రూల్స్ వైలేట్ చేస్తుంటే, బెయిల్ నిబంధనలు సడలించి అతను ఇష్టమైనట్టు చేస్తుంటే, బేఖాతరు చేస్తుంటే, కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తుంటే ఏం పీక్తున్నారు వాళ్ళు? ఎందుకు ఇతను అబ్జెక్షన్ పెట్టలేదు? లండన్ వెళ్తారంటే దగ్గరుండి దాటించడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. 2 సార్లు 3 సార్లు వెళ్తాడు, బాగానే ఉంది కదా అని చెప్పేసి వదిలేస్తే 3 సార్లు అక్కడే ఉండిపోతాడు. ఏ వాళ్ళ పిల్లలు రారా ఇక్కడికి? ఏ ఇతర వెళ్ళటమేంటి? ఇతను ఇతను పెళ్లి రోజు ఉంటుంది, వాళ్ళ తాత చచ్చిపోయిన రోజు ఉంటుంది. ఏ వాళ్ళు రారా? ఇతను కేసు అయ్యే వరకు వాళ్ళు అక్కడే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ వంకర వెళ్ళిపోవడానికి. ఇలా వదిలేస్తే ఇతను కొల్లగొట్టిన సొమ్ము అంతా కాకినాడ పోర్టు ద్వారాను, మద్రాసు పోర్టు ద్వారాను, కంటైనర్ల ద్వారా పోయిందండి. మొత్తం పట్టిపోయారు, ఇక్కడి నుంచి మొత్తం దోచుకెళ్ళిపోయారు. చాలా ప్రమాదం. వీళ్ళందరినీ ఇక్కడ అదుపు చేయాలి. వీళ్ళని పోతే పోరే, పెంట వదిలిపోద్ది. ఈ పాము బయట సాధారణంగా పాములు ఏం చేస్తారంటే ఇంట్లో దూరినప్పుడు కొట్టకుండా ఆ దారి చూసుకుని పోతుంటే పోనీ అనుకుంటారు, కానీ ఈ పాము అలా వదలకూడదు. మీరు పట్టి బుట్టలో పెట్టాలంటే ఖైదులు వచ్చి ఖైదు చేయాలి. ఈ పాముకి సంబంధించి పిల్లపాములు జగన్ ప్రేమికులందరినీ కూడా మీరు అదుపు చేయాలి. లోపల పెట్టకపోతే ప్రమాదం, సమాజానికి హానికరం. ధూమపానము, మద్యపానము, మత్తు పదార్థాలు సేవిస్తే ఎలాగైతే ఆరోగ్యానికి హానికరమో, ఈ జగన్ అండ్ గ్యాంగ్ జగన్ ప్రేమికులతో సమాజానికి హానికరం. వీళ్ళని మీరు అదుపు చేయాలి. ఇంత పెద్ద అసైన్మెంట్ మీరు ఇస్తే నజీర్ పూర్తి రుద్రగారు పాపం టెన్షన్ పడుతున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ ఉప ముఖ్యమంత్రి అంత కఠినంగా ఉంటారా? ఈ రోజు అయితే ఆ మాటలు మాట్లాడాడు కానీ ఆయన. మూర్తి గారు తప్పదు బంధునాశనము, కురుక్షేత్ర యుద్ధం శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడండి, తప్పదు బంధునాశనం. కొన్నిసార్లు తమ్ముడు తనవాడైనా ధర్మం ధర్మం అంటాడు ధర్మరాజు గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో తన పందాన్ని పక్కకు ఇప్పుడు ఇందులో తప్పేం చెప్పాడు, చట్టానికి లోపడే. చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని వైలేట్ చేయమని ఎవడు చెప్పినా వెండి ఆయన. ఆయన అంతరాత్మ సాక్షిగా పనిచేస్తాడు. డెఫినెట్ గా చట్టానికి లోపడే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో చట్టానికి దాడి చేయమని ఏముందండి? నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది? చట్టాన్ని వైలేట్ చేయమని ఏం చెప్పలేదు కదా నేను. ఆయన చట్టానికి లోపడి ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పెద్ద చెప్పింది, పెద్ద చెప్పింది, ఆలకిస్తున్నా. ఓకే సరే, చిన్న బ్రేక్, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.